నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ గజం భూమి కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే సిక్స్ నాట్ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ కేవలం ఆరు లక్షలు మాత్రమే ఈ ఇంట్రెస్టింగ్ అండ్ అట్రాక్టివ్ ప్రాజెక్ట్ ఎక్కడుంది అని ఆలోచిస్తున్నారా అయితే ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఫార్టీ సిక్స్ డాట్ కామ్ ఎంజీ అండ్ సీఈఓ ఆడేపు సంతోష్ కుమార్ గారు సో వారితో మాట్లాడి ప్రాజెక్ట్ డీటెయిల్స్ తెలుసుకుందాం నమస్తే సంతోష్ గారు నమస్తే మేడం ప్రాజెక్ట్ కూడా రోజు రోజుకి జనాలు బాగా వెళ్తున్నట్టే కనిపిస్తుంది అసలు ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటండి ఎక్కడ ఉంది ప్రాజెక్ట్ ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ప్రాజెక్ట్ పేరు ఆక్సిరిడ్జ్ అండి ప్రాజెక్ట్ గజం భూమి మనం థౌసండ్ రూపీస్ లాంచ్ చేయడం జరిగింది సో మనకు ఆరు వందల ఐదు గజాలు అంటే సుమారు ఐదు గుంటలు లేదా పన్నెండు సెంట్ల భూమి కేవలం ఆరు లక్షల రూపాయలు మాత్రమే బట్ యాక్చువల్ దీని ప్రైస్ పన్నెండు వందల రూపాయలు గజము ఓకే సో అంటే ఐదు గుంటలు అంటే ఆరు వందల ఐదు గజాలకి మనం ఏడు లక్షల ఇరవై వేల రూపాయలు కోట్ చేస్తున్నాము ప్రజెంట్ ఆఫర్ ప్రైస్లో ఈ మంత్ బుక్ చేసుకునే వాళ్ళకి మనం కేవలం మనం గజం భూమి వెయ్యి రూపాయలతో ఆరు లక్షల రూపాయలకే ఇస్తున్నాం సో బయట మనకి చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి సో ఇక్కడ మనం ఫార్టీ సిక్స్ ఎకర్స్ డాట్ కామ్ లో తీసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అంటారు ఇంకా ఎక్స్ట్రాగా సో ఈ ప్రాజెక్ట్ ఏంటంటే గజం భూమి వెయ్యి రూపాయలు తక్కువ ప్రైస్ కాబట్టి చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు లేదా రిటైర్మెంట్ అయిన వాళ్ళు లేదా గ్రాండ్ చిల్డ్రన్ కానీ లేదా బర్త్డేస్కి యానివర్సరీకి వైఫ్కి కానీ లైఫ్ పాత్రను గిఫ్ట్కి ఇద్దాం అనుకునే వాళ్ళు తక్కువ బడ్జెట్లో ఏదైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చూద్దాం అనుకునే వాళ్ళకు ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చెప్పొచ్చు ఎందుకంటే మనం పిల్లలు చిన్న ఉన్నప్పుడు ఈ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే పిల్లలు పెరుగుతున్న కొద్ది వాటితో పాటు ల్యాండ్ కూడా ఎన్నో రేట్లు పెరిగి వాళ్ళ పిల్లలు పెద్ద అయ్యేటప్పటికి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది మెయిన్ థింగ్ అనేది ల్యాండ్ వల్ల అప్రిసియేషన్ ఓకే సో ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పిల్లలు పెద్ద అయ్యేటప్పటి వరకు భూమి ఖాళీ ఉండకుండా దీంట్లో మనం ప్లాంటేషన్ వేస్తున్నాము కమర్షియల్ ప్లాంటేషన్ లైక్ శ్రీగంధము మలబార్ అగర్వుడ్ లాంటి ప్లాంటేషన్ వేస్తున్నాము సో దీన్ని మనం మొక్క పెట్టినప్పటి నుంచి మొక్క కట్ చేసేంత వరకు కంపెనీ బాధ్యత తీసుకొని వచ్చిన రిటర్న్స్ ఫిఫ్టీ పర్సెంట్ రిటర్న్స్ ఇస్తాం యా సో ల్యాండ్ వాలూ అప్రిషియేట్ అవుతుంది ప్లాంటేషన్ రిటర్న్ ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది అండ్ తెలంగాణ గవర్నమెంట్ వచ్చే రైతు బంధు కానీ రైతు బీమా కానీ వర్తిస్తుంది సో ఈ విధంగా ఆ బెనిఫిట్స్ తో పాటు వీఆర్ కన్స్ట్రక్టింగ్ రిసార్ట్ ఓకే సో సరిగా అనే ఒక రిసార్ట్ మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాము ఆ రిసార్ట్ మనం దాంట్లో ఫ్రీ మెంబర్షిప్ ఇస్తున్నాము సో దీంట్లో మీకు స్విమ్మింగ్ పూల్స్ కాటేజెస్ రెస్టారెంట్స్ బాంకెటాల్స్ ఫుడ్ కోర్ట్స్ ఎంటర్టైన్మెంట్ జోన్స్ అన్నీ ఉంటాయి రెయిన్ డ్యాన్స్ స్విమ్మింగ్ పూల్ సో మనం వీకెండ్స్లో ఫ్యామిలీతో సరదాగా వెళ్ళి ఉండడానికి ఇవాళ బయట రిసార్ట్ మెంబర్షిప్ తీసుకోవాలి మినిమం రెండు మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ ప్లాట్ కూడా ప్రతి కస్టమర్కి మనం ఫ్రీ మెంబర్షిప్ ఇస్తున్నాము సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఒక బ్యూటిఫుల్ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు అలాగే జనరల్ గా మనం ఒక ఫ్లాట్ గానీ ప్లాట్ గానీ తీసుకున్నామంటే దాని చుట్టుపక్కల సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి డెవలప్మెంట్ ఎంత వరకు ఉంటుంది ఫ్యూచర్ లో మనకి ఎంత వరకు దీని వల్ల రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనేది ఎక్కువ క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉంటాం సో సరౌండింగ్ డెవలప్మెంట్స్ విషయానికి వచ్చేసరికి ఎంత వరకు మనకి బెనిఫిట్ ఉంది అక్కడ సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ ప్రాజెక్ట్ మోర్ దెన్ ఒక టూ హండ్రెడ్ ఎక్కర్స్ మెగా గేటెడ్ కమ్యూనిటీ ఫామ్లాండ్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు సో దీంట్లో ఇమీడియట్గా ఇప్పుడైనా మనం ఒక ఫామ్ హౌస్ కన్సల్ట్ చేసుకొని ఉండొచ్చు లేదా ఇల్లు కట్టుకొని ఉండే విధంగా మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్న ప్లేస్ నుంచి నారాయణకేట్ టౌన్ మ్యాక్స్ ఒక టెన్ మినిట్స్ జర్నీలో అనమాట మంచి హిల్ స్టేషన్ పైన ఉంటుంది కానీ చూస్తే టౌన్ నారాయణకేట్ టౌన్ అంతా కనిపిస్తుంటుంది అండ్ మోర్ ఓవర్ ఈ సైట్ నుంచి అరౌండ్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ జర్నీలో బీదర్ ఎయిర్పోర్ట్ ఓపెన్ అయింది మరొక వైపు ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ జర్నీలో జరాసంగం నాల్కల్ జహీరాబాద్ మూడు మండలాల్లో సెంట్రల్ గవర్నమెంట్ కొత్తగా ప్రపోజ్ చేసినటువంటి ఏషియాస్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కూడా ఉంది సుమారు ముప్పై ఆరు వేల కోట్ల పెట్టుబడితో ఐదు లక్షలపై కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇండియాలో కొత్తగా స్మార్ట్ ఇండస్ట్రీ జోన్స్ ప్రపోజ్ చేస్తే అందులో ఒకటి తెలంగాణ జహీరాబాద్కి వచ్చింది సుమారు అదనంగా మరొక పదిహేను వేల కోట్ల రూపాయలు స్మార్ట్ ఇండస్ట్రీ సిటీ క్యాడర్ అనౌన్స్ చేయడం జరిగింది సో ఇవన్నీ చుట్టుముల డెవలప్మెంట్స్ ఒకవైపు టౌను ఒకవైపు ఎయిర్పోర్టు నిమ్స్ ఇండస్ట్రీ పార్క్ ఇవన్నీ రావడం వల్ల ఇది ఫ్యూచర్లో నోయిడా గురుగాం ఢిల్లీ దగ్గర ఉన్న నోయిడా గురుగా ఏ విధంగా అయితే ఇండస్ట్రైజేషన్ వల్ల చాలా డెవలప్ అయిందో అదే మాదిరిగా ఈ ఏరియా కాబోయే అవకాశం ఉంది కాబట్టి సామాన్య మత్యత్వాలు ఎవరైనా తక్కువ బడ్జెట్లో కొని భవిష్యత్తులో పిల్లలకు ఉపయోగపడతానే వాళ్ళకు మనం మంచి సజెషన్ ప్రాపర్టీ సో జనరల్ ఎగ్జాక్ట్గా మనకి లొకేషన్ ఎక్కడుంది అంటే ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉంది ప్రాజెక్టు సో ఇది మనకు హైదరాబాద్ నుంచి ముంబై హైవే పైన సంగారెడ్డి డిస్టిక్ హెడ్ క్వార్టర్ నుంచి రైట్ సైడ్కి వెళ్తే మీకు నాందేడ్ హైవే వస్తుంది ఆ నాందేడ్ హైవే పైన లెఫ్ట్ సైడ్ మనకు నారాయణకేడ్ వస్తుంది అన్నమాట జోకుపేట అల్లాదుర్గం నుంచి మీకు లెఫ్ట్ సైడ్కి వెళ్తే జోకిపేట దాటినాక మీకు అల్లాదుర్గం లేదా నిజాంపేట్ లెఫ్ట్ సైడ్కి వెళ్తే మీకు బీదర్ కొత్త హైవే శాంక్షన్ అయింది ఎన్ఎస్ వన్ సిక్స్టీ వన్ బి అనమాట సో ఈ హైవే మీద మనకు జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మెయిన్ రోడ్ నుంచి ఒక ఫైవ్ మినిట్స్ జర్నీలో మనకు ఈ పెద్ద ప్రాజెక్ట్ ఉంది మన ఆక్సిజన్ అని సో ఒకవైపు టౌను ఇంకోవైపు ఇండస్ట్రీ క్యారిడారు ఎయిర్పోర్టు ట్రిపుల్ ఆర్ కనెక్ట్ అయ్యేటువంటి నాందేడ్ హైవేకి అతి దగ్గరలో కొత్తగా ప్రపోజ్ అయినటువంటి బీదర్ హైవేకి దగ్గరలో ఉండడం ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకతలు సో ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్లు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఒకటి ప్రైస్ తక్కువ వస్తుంది రెండవది వచ్చేసి ఇండస్ట్రీ క్యారిడార్ దగ్గరలో ఇనిషియల్గా కొనుక్కునే వాళ్ళకి మంచి ఇటు వచ్చే అవకాశం ఎందుకంటే ఒకప్పుడు వెయ్యి రూపాయల గజం కొన్న భూమి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ లేదా ఆదిబట్ల కానీ లేదా గట్కేసర్ పోచారం కానీ ఇవన్నీ ఒకప్పుడు వెయ్యి రూపాయల గజం భూములే బట్ అప్పుడు ఆ ఆ సిచ్యువేషన్లో అప్పుడు ఏం లేవు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఇవాళ యాభై వేల లక్షల రూపాయలు గజమైంది ఇది కూడా ఫ్యూచర్ గచ్చిపోలే అని చెప్పచ్చు ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఇచ్చే ఆఫర్ ఏంటండి మనం అయితే లాంచ్ చేసినప్పుడు అయితే యాక్చువల్గా పన్నెండు వందల రూపాయలు గజము ఆరు వందల ఐదు గజాలకి మనకు సుమారు ఏడు లక్షల ఇరవై వేలు అవుతుంది ప్రస్తుతానికి మనం ఈ మంత్ లోపల బుక్ చేసుకున్న వాళ్ళకి గజం భూమి కేవలం వెయ్యి రూపాయలు చొప్పున ఆరు వందల ఐదు గజాలు అంటే ఐదు గుంటలు లేదా పన్నెండు సెంట్ల భూమి కేవలం సిక్స్ ల్యాక్స్ రూపీస్కే ఇస్తున్నాము సో ఇది లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ ఇమిడియట్గా బుక్ చేసుకుని వన్ ల్యాక్ డౌన్ పేమెంట్ కట్టిన వాళ్ళకి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ రూపీస్ పార్ట్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఓకే